మిల్లెట్స్ తో కిచడీ తయారు చేస్తాము. మిల్లెట్స్ కిచడీ తయారీకి కావలసినవి పెసర బేడలు 1/2 కప్పు, 1/2 కప్పు మిల్లెట్స్, పచ్చి కొబ్బరి, టమోటాలు కట్ చేసి తీసుకున్నాను, బీన్స్, క్యారెట్, బటానీ, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, నల్ల మిరియాలు, అల్లము, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, మొదట పెసర బేడల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మిల్లెట్స్ కూడా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేస్తున్నాను, కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. వేరినాక ఆవాలు, జీలకర్ర, నల్ల మిరియాలు, అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇంగువ, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బీన్స్, క్యారెట్, బటానీ, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు, టమోటాలు కూడా వేస్తున్నాను. పెసర బేడలు, మిల్లెట్స్ నానబెట్టినాం కూడా, దాన్ని కూడా వేస్తున్నాను. పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను. 1:6 నీళ్ళని వేస్తున్నాను. రుచికి సరిపడే ఉప్పు, కొత్తిమీర. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. గోడంబిని నెయ్యిలో ఫ్రై చేస్తూ ఉన్నాను గార్నిష్ కోసం. మిల్లెట్ కిచడీ రెడీ అయ్యింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. గార్నిష్ కోసం గోడంబి పెట్టినాను. చూడండి, మిల్లెట్స్ కిచడీ రెడీ.